स्वागत मुझे कैमशार నిలిచిపోయిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఎన్రెడ్డిప్ప ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులు అరెస్ట్ రెండు వాహనాలను సీజ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డినని చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డిప్ప పేర్కొన్నారు. బుధవారం పొంగనూరు పట్టణంలో మాజీ పొంగనూరు మున్సిపల్ చైర్మన్ నాగభూషణం ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా తమ్మనపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ బస్టాండులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అనంతరం ఎంపీ ఎన్రెడ్డిప్ప ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిలు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని 71వ జన్మదినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాము. పూజలు మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర గారి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుకుంటూ ఈ భారతదేశ చరిత్రలో ఒక కొత్త వరవడని అధ్యాయాన్ని నెలకొల్పిన ఘనత మన జగన్మోహన్ గారికి దక్కుతుంది. తర్వాత పూజ్యులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మన అందరి శ్రేయోభిలాషి డాక్టర్ పెద్దిరెడ్డి రామతాయుడు గారి తమ్ముడు తంబళ్ళపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు ద్వారకనాథ్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మనమందరం కూడా అన్నగారికి స్వాగతం పలుకుతూ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన జరిపిన జనరల్ ఎలక్షన్లో ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే అన్నకన్నా మించిన అందరికన్నా 14 నియోజకవర్గాల అత్యధిక మెజారిటీ తెచ్చుకున్న ఘనత ఒక్క ద్వారకనాథ్ రెడ్డికి దక్కిందని మీకు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కుప్పం వదిలితే ఏ ఈ 14 స్థానంలో ఎక్కడ నిలబడినా ఓడిపోతాడు. అదే ద్వారకనాథ్ రెడ్డి గారు అయితే ఈ 14 స్థానంలో ఎక్కడ నిలబెట్టా సరే రాబోయే ఎన్నికల్లో అందరికన్నా ఘన విజయం ఇంతకన్నా తంబళ్ళపల్లి కన్నా ఎక్కువ మెజారిటీ తెచ్చుకునే స్తోమత సత్తా ఆయన పెట్టుకున్నాడంటే ఇది మన పెద్దిరెడ్డి రామతాయుడు గారి ఆశీస్సులని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వారి వీళ్ళ రక్తంలో ఏంటంటే ప్రజలకు సేవ చేయలేని అటు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మన పెద్దిరెడ్డి రామతాయుడు గారు అయితే మిథున్ రెడ్డి గారు అయితేనేమి ద్వారకనాథ్ రెడ్డి గారు అయితేనేమి ఎక్కడైనా మీరు చరిత్ర చూసుకోండి వాళ్ళంటే ఎంత నిస్వార్థంగా ఈరోజు ప్రజల కోసం వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదానికి జగన్ ఒకడుగేస్తే రామతాయుడు గారు మూడడుగులు ముందేసి అభివృద్ధి ప్రథమంలో జిల్లాను నడుపుతున్నాడంటే మనమందరూ కూడా ఇక ముందు ముందు కూడా అన్నగారు ఏమి చెప్తే అది సుసాగించి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటే మనకు అందరికి కూడా రాజకీయ భవిష్యత్తు నిండుగా ఉంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ మధ్యకాలంలో కొంతమందికి పదవులు తక్కువైనాయి అన్నగారికి టైం లేదు పరిపాలనలో నిమగ్నమై ఉన్నాడు మనమందరూ చేయూతనిస్తాం. ఇంత పెద్ద మంచి లీడర్ ఉన్నాడు కాబట్టి గర్వంగా మనం తలవెత్తుకునే విధంగా ఈ రాష్ట్రంలో మనం ఎక్కడ తిరుగుకున్న రామతాయుడి పేరు చెప్తే బతికిపోవచ్చు. కాబట్టి మనమందరూ కూడా ముందు ముందు కూడా అన్నగారికి అనుగుణంగా ఉండి ఆయన ఏమి చెప్తే ఆ కార్యక్రమాలు నెరవేర్చుకుంటే చాలని మీకు తెలియజేసుకుంటూ జగన్మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
రాజగిరి గారి జన్మదిన వేడుకను పుంగనూరులో ఈరోజు ఆ దేవుని జన్మదినం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక మంచి ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఏ రకంగా డెవలప్ చేయాలని ఆయన పోతూ పోతూ కూడా ఆయన కొడుకు ఆశీర్వాదాలు ఇచ్చిపోయినట్టుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏమంటే పొంగనూరు కానీ పీలేరు కానీ అందరూ కూడా ఈరోజు తమ్మలపల్లిలో నన్ను తీసిపోయి అక్కడ పెడితే కూడా ఇక్కడున్న ప్రజలు నాయకులు మన పెద్ద పెద్దలు వీళ్ళందరి ఆశీర్వాదాలతోనే నేను అంత మెజారిటీ సాధించుకొని రావడానికి కారణము వీళ్ళందరూ అందరూ చెప్పడం వల్లనే ఇంత రావడం జరిగింది. ఏదైనా ఖచ్చితంగా ఆ పేరు మనం నిలబెట్టుకోవాలి, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు సేవ చేస్తేనే ఆ మంచి పేరు వస్తుంది. ఏ రకంగా సేవ చేయాలి మనం, ఏ రకంగా మన దగ్గర ఏది అందుబాటులో ఉంది, మనం ఏదైతే చేయగలుగుతామో అది మాత్రమే చేస్తే కూడా సరిపోతుంది. ఏదైతే ఉందో అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ సంకల్పంతో స్టార్ట్ చేశారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సంకల్పంతో ఆయన చెప్పినవి కాకుండా ఇంకా ఎక్కువ కూడా చేయగలుగుతూ ఉన్నారో అవన్నీ కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకోపోగలగాలి. దానికే వాలంటీర్లు సెక్రటరీలు ఉన్నాయి, అయినా కూడా అవి కాదు పక్కకు పెట్టి మనము నాయకులుగా నేను ఒక ఎమ్మెల్యేగా ప్రతి ఒకటి కూడా ఏది ఉందో అది నాయకులతో కలుసుకొని ప్రజల దగ్గర తీసుకుపోయేటట్టు అందరూ కూడా ప్రయత్నించాలి. రాజశేఖర రెడ్డి ఆశయాల్ని నిలబెట్టాలి. ఈరోజు నేను మా అన్నగారి ఆశీస్సులతో మా ఇక్కడున్న మన అన్నగారు అందరు ఆశలతో నేను ఎమ్మెల్యే అయినా కూడా కొంచెం అయినా ఎక్కువైనా తక్కువైనా కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బలంతంగా నన్ను ఎక్కడో పొలం మేరకు పేరు పెట్టిన వ్యక్తిని కమ్మలపల్లి తీసుకుపోయి అక్కడ కూడా మంచి జిల్లాలోనే కాదు స్టేట్లో కూడా 7వ స్థానంలో ఈరోజు జిల్లాలో మొదటి స్థానంలో స్టేట్లో కూడా మొదటి స్థానంలో డెవలప్మెంట్లో కానీ పద్ధతిలో కానీ నేను ఈరోజు అది సాధించినానంటే మొన్న అందరు సహకారం మీకు తెలుసో తెలుదో వాస్తవంగా చెప్తా ఉన్నా ఏదన్నా మాట్లాడినప్పుడు ఎంగరెడ్డి కూడా అరిసేవాడు మాట్లాడు నాకు మాట్లాడేది కూడా చేత వచ్చేది కాదు. అలాంటి ఈరోజు ఇక్కడున్న అందరూ కూడా నన్ను ఈరోజు ఇంత మంచి పేరు తెచ్చేటట్టు తయారు చేశారంటే ఈ కృతజ్ఞతలు మా అన్నలకు అందరికీ కూడా ఫస్ట్ వాళ్ళకి చెప్పుకోవాలి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని అందరం కూడా కాపాడతామని ఆయన సాక్షిగా ఈరోజు తెలియజేసుకుంటూ పొంగనూరు ప్రజలందరికీ కూడా నమస్కరించుకుంటున్నాను. కార్యక్రమంలో నేతలు వెంకటరెడ్డి యాదవ్, నాగరాజ్ రెడ్డి, అమరేంద్ర భాస్కర్ రెడ్డి, షరీఫ్, జయరామ్ రెడ్డి, మురుగప్ప అమ్ము, జేఎంసీ నరసింహులు యాదవ్, శ్రీనివాసులు, కాళిదాసు మొదలి రాజేష్, సురేష్ వేలు మొదలి జావిద్, కమిషనర్ లోకేష్ హరర్మ తదితరులు పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు యువత బానిస కావద్దని పొంగనూరు సీఐ గంగిరెడ్డి అన్నారు. భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పొంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టిన పోలీసులకు అనుమానంగా సంచరిస్తూ ఉన్న ద్విచక్ర వాహనదారులను పోలీసులు కనుగొని వారిని విచారించగా గంజాయి అక్రమ వ్యాపారం బయటపడింది. వారి వద్ద పూర్తి వివరాలు సేకరించిన పోలీసుల సమాచారం మేరకు 4 లక్షల రూపాయల విలువ గల 80 కేజీల గంజాయి, ఒక సుమో, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని శ్రీనివాసులు, సద్దాం, బాబులను అదుపులోకి తీసుకుని కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. పొంగనూరు సీఐ గంగిరెడ్డి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని, ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేయడం నేరమని, యువత మత్తుబారిన పడరాదని, ఇలాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరితో పాటు ఎస్ఐ ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దినం ఉదయం 10 గంటలకు మేము పోలీస్ స్టేషన్ ఉంటే మాకు రాబడే సమాచారం మేరకు మేము భగత్ సింగ్ కాలనీ అవుట్స్కర్ట్స్, పోనూరులో భగత్ సింగ్ కాలనీ అవుట్స్కర్ట్స్లో నేను మా ఎస్ఐ మా సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే సుమారుగా ఒక 2-వీలర్లోను తర్వాత సుమోలో ఒక 4-5 వ్యక్తులు మమ్మల్ని చూసి పరపడానికి ప్రయత్నం చేశారు. మేము వాళ్ళని పట్టుకొని విచారిస్తే కన్నా సుమారు 80 కేజీలు గంజాయి, ఒక సుమో, తర్వాత 3 మనుషులు ఒక 2-వీలర్ని
పట్టణ అరెస్ట్ జరిగింది ఈ కంజాయి విలువ సుమారుగా 430,000 రూపాయలు ఉంటుంది అలాగే ఒక సుమోను తర్వాత ఒక టూ వీలర్ ని కూడా అరెస్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా వీళ్ళు ముద్దాయిలు వచ్చేసి శ్రీనివాసులు బాబు సద్దాం వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్ ఏర్పడి వీళ్ళకి తోడు వీళ్ళ శివ తర్వాత వెంకటమ్మ వెంకటరమణమ్మ వీళ్ళు అబ్స్కాండింగ్ అయ్యారు వీళ్ళ దగ్గర నుంచి మేము వీళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత వీళ్ళు వచ్చేసి విజయనగరం జిల్లా చింతూరు తర్వాత విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ కంజాయి అక్కడి నుంచి తక్కువ రేటుకు తీసుకొచ్చి ఇక మదనపల్లి పొంగనూరు తర్వాత ముళ్ళవాగలు శ్రీనివాసపురం ఇక్కడ పలమేరు సరౌండింగ్ ప్రాంతాల్లో డబల్ రేట్ అంటే అక్కడ 5,000 రూపాయలు కొంటే కన్నా ఇక్కడ 10 నుంచి 15,000 రూపాయలకు కొనుక్కొని అమ్మేదానికి అమ్ము చేస్తున్నారు వీళ్ళు ఇతని శ్రీనివాసుల మీద గతంలో కూడా చాలా ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అట్లే మదనపల్లిలో కూడా ఈ శ్రీనివాసుల మీద గంజా కేసులు కూడా గతంలో 2-3 కేసులు జరగడం జరిగింది ఇతని మీద మేము మా జిల్లా అధికారి అయినటువంటి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము తొందరలో పీడీ యాక్ట్ కూడా ఇతని మీద మేము నమోదు చేయబోతున్నాము కాబట్టి ఇతడి అక్రమ రవాణా గంజాయి కానీ సారాయి కానీ ఏదైనా అక్రమ రవాణా చేసినట్టయితే కన్నా ఉపేక్షించేది ఉండదు ఎటువంటి వారైనా మేము కఠినమైన చర్యలు తీసుకొని వీరిని మేము ఉక్కుభావంతో అనిచేస్తామని చెప్పి మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాము కాబట్టి ప్రజలు ఇలాంటి వారి బాటి నుంచి పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ నేను అందరికీ తెలియజేస్తున్నాను అలాగే యువత కూడా ఇలాంటి పెడదోవ పట్టకుండా ఇలాంటి వారికి స్నేహం చేసి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటారని చెప్పి నేను మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు అభిమానులు ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు చౌడపల్లిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో ఏఐపీపీ సభ్యుడు అంజుబాబు జడ్పీటీసీ దామోదరరాజు ఎంపీటీసీ శ్రీరాములు నేతలు మెదింటి శంకర్ నారాయణ రవిచంద్రారెడ్డి కళ్యాణ్ భరత్ తదితరులు పాల్గొన్నారు జన్మదిన జన్మ జయంతి రోజు మనకందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేదు మనకందరికీ తెలిసిన వల్లే వచ్చింది రైతు రుణమాఫీ చేసినాడు రైతులకు అందరికి కూడా ఎంతో సహాయం చేసి చేసినాడు అదేవిధముగా ఉచిత కరెంట్ అంటూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉచిత కరెంటు పెట్టినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధముగా జలయజ్ఞం పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెట్టి రైతులకు ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి జల ప్రదాతగా పేరు గాంచినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధముగా ఆరోగ్యశ్రీ 108 104 కూడా భారతదేశంలోనే మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టి ప్రవేశపెట్టి ఎంతో మందికి మేలు చేసినటువంటి మహానుభావుడు అదేవిధముగా ఫీజు రీయింబర్స్మెంట్ చేసి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేసినటువంటి గొప్ప మహానుభావుడు గొప్ప వ్యక్తి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో కూడా ఆయన హయాంలో చేయడం జరిగింది మరి ఈరోజు ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కలిసి 2 అడుగులు ముందుకేసి అన్ని ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతూ కొత్త కొత్తలు వస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం మనం అందరం కూడా చూస్తున్నాం ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ కూడా 500 రూపాయలు ప్రతి ఒక్క రైతు కూడా ముఖ్యంగా మన నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి వారి యొక్క ఆశీస్సులతో మన మండలంలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి సీఎం ఉన్నప్పుడు రైతులకు ఏం కావాలన్నో ప్రతి ఒక్కటి వాళ్ళకి అండగారించుకొని ప్రతి ఒక్కటి కరెంటే కానీ సబ్సిడీలు కానీ ప్రతి ఒక్కటి మన రాష్ట్రంలో రైతులకు అందరికీ చాలా సహాయం చేశారు
అదే విధంగా వాళ్ళ తనయుడు ఈరోజు మన గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కూడా ఈరోజు రైతు భరోసాలంట ప్రతి ఒక్క రైతుకి ఈ మధ్య 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఈ సందర్భంలో 5,500 ఈరోజు కూడా రైతులందరికీ మన రాష్ట్రమంతా ఇవ్వబడింది. అదేకాకుండా మన గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ రామచంద్రరెడ్డి గారు వారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు మన నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రమంతా కూడా రోడ్లు కావచ్చును సిసి రోడ్లు బీటీ రోడ్లు మరి నీటి సౌకర్యాలు కానీ ప్రతి ఒక్కటి మన రైతులకి అండగా నిలుచుకొని మన గౌరవనీయులు రామచంద్రరెడ్డి గారు కూడా రైతులకు నేనున్నాను మీరు భయపడకండి ఏం కావాలో చేస్తాను అనే వీపు తడుతూ రైతులందరినీ ముందుకు పంపిస్తున్న రైతులకి మీరున్నాను మీరు చేయండి ఏం కావాలో చేయండి అనే విధంగా మన పుంగనేరు మండలం ఏతూరు గ్రామంలో మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి మండలం గ్రామంలోనూ వైఎస్ఆర్ జయంతిని నిర్వహించుకున్నారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. దురదృష్టశాంతో మన అదృష్టం బాగా ఆయన చనిపోయినాడు. మళ్ళా 14 ఏళ్ళు కూడా మనం ఒకసారి పడి ఆయన కుమారుడు ఇప్పుడు సీఎం గా అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు మనకి చేపడుతున్నాడు. ఈ రోజైతే రాష్ట్రంలో ఒక 62 లక్షల పైసలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఈ రోజు రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇవ్వాలంటే మనకి ముందు ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి ప్రభుత్వము టీడీపీ వాళ్ళు కోర్టుకు పోయారు. అయ్యా పట్టాలు ఇవ్వకూడదు ఇది ఆయన కోర్టులోనే తెలుసుకుందాంలే. 15వ తేదీ స్వాతంత్రం వచ్చింది మనకి. స్వాతంత్రం వచ్చిన రోజే ప్రజలకి స్వాతంత్రంగా ఇల్లు ఇద్దాం రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ తో మనం ఇంటి పట్టాలు ఇస్తామని చెప్తున్నాడు. అట్లాంటి ముఖ్యమంత్రిని తప్పులు పట్టేటువంటి నాయకులు మాట్లాడేది కాదు గొప్ప. మనకి ప్రజలకి ఎవరు ఏం చేస్తున్నారు మనకి ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడైతే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు రైతులకు కూడా సంతోషపడాలి. ఎందుకంటే ఆయన లేకుండా కూడా ఆయన కుమారుడు వచ్చాడు ఆయన ఒక అడుగు వేసాడంటే నేను 2 అడుగులు వేస్తానని చెప్తున్నాడు. ఈయన నాకు ప్రజలే ధ్యేయం ప్రజలు బాధే నాకు ముఖ్యం అనేసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని మనము ప్రభుత్వాన్ని ఆదరించి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మనకి సచివాలయంలో కూడా ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అనుకూలంగా ఉన్నారు. సోమల సదుం పులిచెర్ల రంబిచెర్ల మండలాల్లోని పంచాయతీ కేంద్రాలు అన్ని రైతు భరోసా కేంద్రాలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు అధికారులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. అలాగే ఆర్పీకేలలో రైతు దినోత్సవంగా జరిగింది. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను నెమరు వేసుకున్నారు. అదే స్ఫూర్తితో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నవరత్నాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అనంతరం నాయకులు ఆర్పీకేలో వైఎస్ఆర్ చిత్రపటాలకు పూజలు చేసి నివాళులు అర్పించారు. ఆదర్శ రైతులకు సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, సోమల మార్కెట్ యార్డ్ చైర్మన్ అరుణకుమారి, సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ కుసుమకుమారి, సీనియర్ నాయకులు నాగరాజరెడ్డి, ఎల్ రాజారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, నాగేశ్వరరావు, మోహన్, రవీంద్రారెడ్డి, బెంగళూరు సాంబయ్య, ఎంపీటీసీలు నాగభూషణం రెడ్డి, భీష్మ, ప్రభాకర్, హరినాథ్, కయూమ్ నాయకులు ఝాన్సీ లక్ష్మి, వెంకటరెడ్డి, హరినాథ్, చక్రపాణి, గౌస్పీర్, మస్తాన్ బాషా, ఖాదర్ బాషా, మాజీ సర్పంచ్ శ్రీరాములు, ఏవో షణ్ముగం, ఏఈఓ హర్షవర్ధన్, ఇంద్ర సేనారెడ్డి, వెటర్నరీ డాక్టర్ చందన, ప్రియాలు, వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు. సరే సార్ తలెత్తనా తలెత్తనా.
మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకసారిగా కరోనా కేసులు పెరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాడిమాకుల పాలెంలో ఉదయం 26 సంవత్సరాల యువకుడికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా మధ్యాహ్నం రహమత్ నగర్ లో 27 సంవత్సరాల యువకుడు 30 సంవత్సరాల మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. వీరిని కరోనా ఆసుపత్రికి తరలించారు. పురపాలక పారిశుద్ధ్య విభాగం వారు ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టి క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసి బ్లీచింగ్ ను చల్లారు. సంఘ కార్యాలయంలో న్యూయస్వర్గ కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సుమారుగా 103 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. गोजे मन दादापू पद के रिपोर्ट पड़ा जी मन अंदर एप्कू जाग्रतकू मन गवर्नमेंट आदेश सामाजिक दूर पाटू व्यक्तिगत पच्चीस पाटू मन धरी अलागे गुंपल गुंपल का चरक इलांट एनो जाग्रतकू అయినప్పటికి కూడా కరోనా విజృంభణ ఊరులో కొనసాగుతూనే ఉంది. మన కమిషనర్ గారు అయితేనేమి, సిఐ గారు అయితేనేమి, రెవెన్యూ సిబ్బంది, మెడికల్ సిబ్బంది అందరూ ఏకధాటిగా పోరాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కొత్త కేసులు నమోదడం జరుగుతున్నది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కరోనా సామాజిక స్ప్రెడ్ దశకు చేరుకుంది అని మనం చెప్పచ్చు. ఈ టైంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఒక ముఖ్య విషయం, ఈరోజు టోటల్గా 103 శాంపుల్స్ తీయడం జరిగింది. ఏదైతే తాటమాగలపల్లెని వలయ రహమత్ నగర్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్ అందరికీ కూడా గుర్తించి వారికి శాంపుల్స్ తీసుకొని తిరుపతి పంపడం జరిగింది. శాంపుల్స్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా రిజల్ట్స్ వచ్చే వరకు కంపల్సరీ హోమ్ ఐసోలేషన్ పాటించాలని చెప్పేసి నేను తెలియపరుచుకుంటాను. ఎందుకంటే మనం శాంపుల్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చే వరకు కూడా అది పాజిటివ్ నెగిటివ్ మనకు తెలియదు. ఈ లోపల ఎక్కువగా తిరగడము, ఎక్కువ మందిని కలవడము జరిగితే, పొరపాటున పాజిటివ్ అనే నిర్ధారణ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయం ఇది. అందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు ప్రభుత్వం వారు ఏదైతే ఇచ్చారో అదైతే పాటిస్తూ మనం మనల్ని మనం అలాగే మన ఊరిని మన సమాజాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. మానవతా సేవా సంస్థ సమీక్ష సమావేశం బుధవారం పొంగనూరులోని స్థానిక శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో మానవతా చైర్మన్ నందీశ్వరయ్య అధ్యక్షతన జరిగింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను జరిగిన సేవా కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. ఆ సంవత్సరంలో 205 మందికి ఉచితంగా మార్చురీ ఫ్రీజర్ బాక్సులను అందించినట్లు, బ్లడ్ డొనేషన్ క్యాంపు ద్వారా 155 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు, లాక్డౌన్ కాలంలో దాదాపు 13 రోజులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. శాంతిరథాన్ని సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నట్లు చైర్మన్ తెలిపారు. సంస్థకు బైలా ప్రకారం నూతన కార్యవర్గాన్ని 2020-21 సంవత్సరానికి గాను ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా నానబాల గణేష్, సెక్రటరీగా ఏసీ నారాయణ రెడ్డి, ట్రెజరర్గా సరస్వతమ్మ, వైస్ ప్రెసిడెంట్గా బాలాజీ,
జాయింట్ సెక్రటరీగా ముగిలప్ప నాయుడు, మెంబర్లుగా వనిత, వెంకటేష్, చంగారెడ్డి, భార్గవ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన పాత కమిటీ సభ్యులకు, డైరెక్టర్లకు, దాతలకు, పుర ప్రముఖులకు, వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క నెలవారీ సమావేశంలో భాగంగా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాం. శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ సమావేశంలో ముఖ్యంగా సంస్థ స్థాపించి 1.5 సంవత్సరము గడిచింది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నటువంటి వారు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, చాలా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ బైలాస్లో భాగంగా కొత్త బాడీని ఎన్నుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. కొత్త బాడీ ఎన్నుకున్నారు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా కొత్త ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకున్నారు. అందులో నానబాల గణేష్ గారు ప్రెసిడెంట్గాను, తర్వాత ఎస్సీ నారాయణ రెడ్డి గారు సెక్రటరీగాను, తర్వాత సరస్వతి మేడం గారు ట్రెజరర్గాను, ఇతర సభ్యులు చాలామంది ఎగ్జిక్యూటివ్ బాడీలో రావడం జరిగింది. వీళ్ళు గత సంవత్సరం యాక్టివిటీస్గా మనం గమనించినట్లయితే గర్వంగా చెప్పుకోవచ్చు, మానవతా సంస్థ 205 మందికి గత సంవత్సరంలో ఫ్రీజర్ బాక్సులను ఉచితంగా అందించడం జరిగింది. ఫ్రీజర్ బాక్సులు ఎలాంటి అద్దె తీసుకోకుండా దాతల సహకారం నిజంగా ఈ విషయంలో మరోలేనిది. అదేవిధంగా లాక్డౌన్ పీరియడ్లో చాలా రకాల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం జరిగింది. దాతలు కూడా చాలామంది విరివిగా ముందుకొచ్చారు, దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు 13 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మనము నిర్వహించాము. అదేవిధంగా ఇంకా బ్లడ్ డొనేషన్ ఒకటి కండక్ట్ చేస్తాం లాస్ట్ ఇయర్లో 155 మంది. యాక్చువల్గా స్టేట్లోనే మానవతా సంస్థల్లో రికార్డ్ బ్రేక్, 155 యూనిట్లు ఒక్కరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కలెక్ట్ చేయడం అనేది. ఇదంతా కూడా ఊరి పెద్దలు, అధికారులు, తర్వాత సభ్యుల యొక్క సహకారంతోనే ఇదంతా చేయగలిగాము. వీళ్ళ సహాయ సహకారాలు లేనట్లయితే మేము ఈ సేవా కార్యక్రమాలు చేసి ఉండేవారము కాదు. కాబట్టి ఈ సందర్భంగా సభ్యులకు, తర్వాత పుర ప్రముఖులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ఎందుకంటే మా యొక్క సంస్థ సేవా కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి సంస్థ గురించి తెలియజేయడంలో ఈ పత్రికా విలేకరులు ప్రముఖ పాత్ర పోషించారు. వాళ్లకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు సంస్థ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాబోయే సంవత్సరంలో కూడా వాళ్ళ యొక్క సహా సహకారాలు మాకు అందిస్తారని, రాబోయే సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతపరిచి ఈ అవసరార్థులకు ఉపయోగపడతారని చెప్పి తెలియజేయడానికి సంస్థ తరఫున సంతోషిస్తున్నాం. మహానేత వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధన్యుడని వైసీపీ నేతలు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని సుగాలి మిట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, ఎయిమ్స్ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, నాయకులు చంద్రారెడ్డి యాదవ్, జయరాం రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఆయన ఆశయాలు ఎప్పటికీ మర్చిపోమని తెలిపారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 3640 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేసిన సమయంలో ప్రజల కష్ట నష్టాలు కల్లారా చూసి అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మొదటి సంవత్సరం 90% అమలు చేశారన్నారు. 2004వ సంవత్సరంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పలు సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత అని తెలిపారు. వ్యవసాయం అంటే దండగ కాదు, అది ఒక పండుగ అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. 2004లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేసి పాదయాత్రలో ఏవైతే మాటిచ్చాడో ఆ మాట కట్టుబడి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు అని చెప్పి పెట్టడం జరిగింది. ఆ మాట మీదనే ఈరోజు కూడా ఈ పాలకులందరూ కూడా మన రైతులకందరికీ కూడా ఉచిత విద్యుత్తుని మన రైతులకు సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు కొందరు నాయకులంతా కూడా ఈ ఉచిత విద్యుత్ మీద హేళన చేశారు, కమ్ముల మీద బట్టలారేసుకోవాలన్నారు. ఏమైపోయారో ఆ నాయకులంతా కూడా ఈరోజు. కానీ ఇచ్చిన మాట ప్రకారం సుదీర్ఘంగా ఉచిత విద్యుత్ కానీ రైతులకు ఆ రోజు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రద్దు చేసినటువంటి ఘనత కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జరిగింది. అదేవిధంగా తండ్రి బాటలోనే తనయుడు కూడా నడుస్తూ రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని
రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఏవైతే పంచాయతీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఆ పంచాయతీ హెడ్ క్వార్టర్లోనే రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఏర్పాటు చేసి రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ హెడ్సైడ్స్ కానీ విత్తనాలు కానీ అన్నీ కూడా వారు కోరుకున్న విధంగా ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం ఈ దేశంలో కానీ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడ జరగడం లేదు. ఇంతేకాదు ఈరోజు రైతులు ఏదైనా పంట వేసుకోవాలంటే వారి యొక్క భూమి ఏ పంటకైతే అనువుగా ఉంటుందో అనే విధంగా కూడా పరిశోధన కేంద్రాలు పెట్టి వారికి ఎంత టెస్టులు చేసి రైతులు ఈ మిట్ట ప్రాంతాలు కానీ ఏవైనా రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ ఈ పంట వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది అనే విధంగా కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్లందరినీ కూడా సమావేతం చేసి వారి సూచనల సలహాల మేరకు రైతులందరూ కూడా పంటలు పండించుకొని పండించిన పంట నష్టపోకుండా చేసే విధంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ చేస్తున్నాయి. కాబట్టి అందుకే మనమంతా కూడా ఎవరైతే ఏ నాయకుడైతే రైతు బాగోసం చేస్తారో ఆ నాయకుడి యొక్క పేరును కూడా సంస్కరించుకుంటే బాగుంటుందని చెప్పి కూడా మనం ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాలకు అన్నింటినీ కూడా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించాలి, ఎవరైతే రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తారో ఆ నాయకుల యొక్క వెన్నంటి ఉండి మనమందరూ కూడా ఆ నాయకుల యొక్క చేసిన సేవలను స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ. ఎంతోమంది మహానుభావులు పుడుతుంటారు పోతుంటారు, కానీ వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి కార్యక్రమాలు చరిత్రలు అలాగే నిలిచిపోతాయి. అలాంటి వాళ్ళు మన ప్రియతమ రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు. రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు, అయితే దీన్ని రైతు దినోత్సవంగా ప్రకటించుకోవటం అంటే మన రైతులకి ఎంత గర్వ కారణం అనేది తెలుస్తూ ఉంది. మన రైతుల మీద ఎలాంటి ప్రేమ రాజశేఖర్ రెడ్డికి ఉండేది అని దీనికి ఈ రైతు దినోత్సవంగా పేరు పెట్టుకోవటము చాలా ఈ రాష్ట్రంలోని రైతాంగానికి అందరికీ రైతులందరికీ పెద్ద గర్వ కారణంగా చెప్పుకోవచ్చు. ఆయనకి రైతులంటే మకుటుంబ లేని ప్రేమ, రైతు లేనిదే రాజ్యం లేదనే ఆయనకి దృఢమైన సంకల్పం. మేమంతా కూడా ఉన్నాం లాల్ బహదూర్ స్టేడియంలో, ఫస్ట్ సంతకం వచ్చిందే పెట్టాడు ఉచిత కరెంటు పైన. అలాంటి మహాన్నతమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి లేకపోవటం మనకి చాలా లేటు. కానీ మనం గాంధీ తాతను చూడలా, కానీ ఈరోజు కూడా ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన చేసినటువంటి సేవలు మనం మరవలేము. అలాగే చరిత్రలో నిలిచిపోతారు రాజశేఖర రెడ్డి, మనం చూడము మన బిడ్డలు చూడము, కానీ వాళ్ళ బిడ్డలు కూడా రాజశేఖర రెడ్డి గురించి చెప్పుకునే రోజులు ఖచ్చితంగా ఉంటాయని నేను ఈ సభా మూలకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతాంగానికి ఆయన చేసినటువంటి రైతాంగానికి ఆయన ఇచ్చినటువంటి గుర్తింపు మరవలేనిది అని నేను ఘంటాబద్ధంగా చెప్తున్నాను. మరి ఈ రైతు భరోసా కేంద్రాలు కూడా వైఎస్ ఆ రైతు భరోసా కేంద్రంగా పెట్టడం చాలా సంతోషదాయకము. ఈ రైతు భరోసా కేంద్రాలతో ఈ గ్రామాల్లోనే ప్రతి రైతుకి అన్నీ ఇక్కడే దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి సౌకర్యాలు చేసినటువంటి మన ప్రియతమ రాజశేఖర రెడ్డి మన పక్క నియోజకవర్గాల్ని పులివెందులలో ఆయన జన్మించాడు. చదువుకున్న రోజుల నుంచి కూడా ఆయన మంచి నాయకుడుగా, ఇప్పుడు మంచి డాక్టర్గా, అదేవిధంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేయడం మనమందరూ కూడా చూసాం. రైతుల కోసం ఆయన చేయనటువంటి కార్యక్రమం అంటూ లేదు. వ్యవసాయం దండగా వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, రాజశేఖర గారు లేదు వ్యవసాయం దండగ కాదు, ఈ వ్యవసాయం పండగలాగా చేసుకోవాలి మనము, మన పురాతన వృత్తి ఇది వ్యవసాయం అనేటువంటిది, మన పెద్దలంతా పూర్వీకులంతా కూడా వ్యవసాయం ద్వారానే జీవించారు, కాబట్టి వ్యవసాయం అనేటువంటిది చాలా ముఖ్యమని ఆయన చెప్పడం. ఈరోజు అందరికీ దినోత్సవాలు ఉన్నాయి, రైతులకు దినోత్సవం లేదు. అలాంటిది ఈరోజు రైతు దినోత్సవాన్ని ఆయన జన్మదినం రోజున రైతు దినోత్సవం జరుపుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదు, తెలంగాణ విడిపోయేది కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత ఇబ్బందులు పడేటువంటిది కాదు. ఆ వ్యక్తి ఒక వ్యక్తి లేని దాని వల్లనే ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. ఏదేమైనా మరలా ఆయన కుమారుడు మనకు ముఖ్యమంత్రిగా రావడం, ఆయన కూడా వాళ్ళ నాన్నకు ఏ విధంగా కూడా తీసుకోకుండా
నేను మా నాన్న కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నేను చేస్తాను రైతుల కోసమని ఈరోజు రైతు భరోసా కేంద్రాలు లాంటివి పెట్టడం, అదే కాకుండా సచివాలయాలు లాంటి కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం, రైతులకు అన్నీ అన్నీ అందుబాటులో ఉండాలనే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం ఆహ్వానించదగ్గ విషయం. ఇకపోతే స్థానికంగా కూడా మనకు మన శాసనసభ్యులు మంత్రి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ ముదిరెడ్డి గారు మన ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసుకోవాలనే విధంగా, ముఖ్యంగా ఇక్కడ నేతగుంటలపల్లి దగ్గర ఒక పెద్ద నీటి ప్రాజెక్టు తెచ్చే ప్రయత్నాలు కూడా ఉన్నారు, ఆల్మోస్ట్ సర్వే కూడా అయిపోయింది. ఆ విధంగా ఇక్కడ ఒక ప్రాజెక్టు వచ్చిందంటే మన ప్రాంతమంతా కూడా నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాంటి కార్యక్రమాలంతా కూడా చేసేదానికి ప్రభుత్వం కూడా చేపడుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలా, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా మనం ఆశీర్వదించాలా. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా రైతు కోసం రైతు బాంధవుడిగా పేరు పొందాడు, అదే స్థాయిలో ఈరోజు మేమందరూ కూడా నాయకులుగా ఇక్కడ ఉన్నామంటే నిజంగానే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన విషయం మనమంతా కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఒక మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకి, పేద రైతులకు, ఒక్క వర్గానికి కాకుండా ప్రతి వర్గానికి మనకి ఏం మేలు చేశాడనేది మనమందరూ గతంలో అందరూ ప్రతిఫలాలు పొందిన వాళ్ళం. అలాంటి మహానాయకుడు ఇంకా మరి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో కూడా అంత గొప్ప నాయకుడు పుట్టుంటాడని చెప్పి మనం ఊహించుకోలేం. ఎందుకంటే అంత మహోన్నతమైన వ్యక్తి, అంత దయాశీలుడు, అంత గుణవంతుడు మనకి కోల్పోవడం మన దురదృష్టం. ఆయన ప్రజా సంక్షేమ పథకాలు ఏవేవైతే పెట్టాడో మన పెద్దలు చెప్పిన విధంగా అవన్నీ కూడా మనం చాలా ప్రతిఫలం పొందిన వాళ్ళం. అలాంటి ప్రతిఫలాలన్నీ మనకు అందిస్తున్న సందర్భంలో మన దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రైతులకైతేనేమి పేద ప్రజలకు అందరికీ కూడా ఎన్ని కష్టాలు సృష్టించారో మీకు అందరికీ తెలిసిన విషయం. అదే పాటలో మన ప్రియతమ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన అదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా, మనందరికీ శ్రేయోభిలాషిగా, రైతు పక్షపాతిగా ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా రావడం మనమంతా చాలా సంతోషించాల్సిన విషయం. ఆయన రావడమే మా నాన్న ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఒక్క అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేసి మీ కార్యక్రమాలన్నీ చేస్తానని చెప్పి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజుని ఒక రైతు రోజుగా ప్రకటించడం గత సంవత్సరం మనం చాలా సంతోషించాల్సిన విషయం. అలాంటి సందర్భంలోనే ఈరోజు మరొక స్టార్కు ముందుకేసి ఈ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నామకరణం కూడా వైఎస్ రైతు భరోసా కేంద్రంగా మార్చడం మనందరూ కూడా జరిగిన ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ప్రబంధనం సృష్టించి 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన మన గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది ఇదే జూలై 8వ తేదీన పెన్షన్ కానుక అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పెన్షన్ కానుక గత ఏడాది జూలై 8వ తేదీ కూడా ఇదే రైతు ఇది చేసుకొని రైతులందరినీ పిలిపించి, పెన్షన్ హోల్డర్స్ అందరినీ పిలిపించి ఇదే మన వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర అందరు నిలబెట్టి ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయార్థంగా ఈరోజు మీకు అందరికీ 2,250 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి వాళ్ళకందరికీ కూడా గతంలో ఇచ్చిన పెన్షన్ల కన్నా రెట్టింపు చేసి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి దయచేసి మీరందరూ గమనించాలి, ప్రతిసారి అంటే గత ఏడాది అయితే పెన్షన్ ఇవ్వడం జరిగింది, ఈ సంవత్సరం అయితే రైతు దినోత్సవం కార్యక్రమంగా పేరు పెట్టడం జరిగింది. తెలుగు రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరకాలం చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన రైతు పక్షపాతి నేతకి నిదర్శనంగానే ఈరోజు ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడము, అదేవిధంగా రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు తండ్రి ఆశయాల కోసం ఇంకా 2 అడుగులు ముందు వేసి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు ఈరోజు గ్రామ సచివాలయాలు అయితే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి తద్వారా పేద ప్రజలందరికీ కూడా నిస్వార్థమైన సేవలు అందించాలా అనే మంచి దృఢ సంకల్పంతో ఈరోజు అన్ని ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేయడము, తద్వారా ఈరోజు మాజీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి రైతు బాంధవుడు రైతు పక్షపాతి లేదానికి నిర్ణయంగానే ఈరోజు
ఈ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడము, తద్వారా ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన ప్రియతమ నేత మన మంత్రివర్యులు మన అన్నగారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ కూడా మనం నడవాలి. ఈ రాష్ట్రం రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి అంటే రైతులకి చేసినంత ఉపయోగాలు మేలు ఏ ఒక్క ముఖ్యమంత్రి గారి ఇంతవరకు మనకి ఎవరూ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి రాగానే మనకు అన్ని ఉచితంగా విద్యుత్ తావనింటి, రుణమాఫీ తావనింటి ఎన్నో చేసి రైతులకు ఒక మార్గము చూపించినాడు, రైతులకు ఒక వెలుగు చూపించినాడు. అదే బాటలో తనయుడు జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్లు నడిచి రైతులు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుని ఈరోజు మన ఇంటి ముంగింట్లో ప్రతి ఒక్కటి మనకు అందించేంత ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని నేను ఈ సభాపూర్వకంగా సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు శాఖాపరమైన కార్యక్రమాలను రైతులకు తెలిపారు. కందులు పంపిణీ, పశు సంవర్ధక శాఖ నుండి హెల్త్ కార్డులు, పట్టు పరిశ్రమ శాఖ నుండి 25,000 రూపాయల చెక్కును రైతులకు ముఖ్య అతిథులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఎన్రెడ్డిప్ప, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు 3 నిందితులు అరెస్ట్, 2 వాహనాలు సీజ్. నమస్కారం.